ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శంకర్. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల పరిషత్ కార్యాలయంలో జోనల్ రూట్ సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం పరిషత్ కార్యాలయంలో జోనల్ రూట్ సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీను మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 2వ తేదీన నోటిఫికేషన్ వెల్లడి అవుతుందని, కావున సర్పంచ్, వార్డు అభ్యర్థులు నామినేషన్ స్వీకరణ అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబు, ఎస్ఐ సురేష్లు మాట్లాడుతూ, ఎన్నికల ప్రవక్తన నియమావళిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుండి ఫలితాల వెల్లడి వరకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా మా ఫైల్ అధికారులకి, ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళిపోతూనే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా, అంటే మామూలు నా భాషలో చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయదు. చాలా ముఖ్యం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది. మీరు నామినేషన్స్ తీసుకునే దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తయి, క్యాండిడేట్ ని అనౌన్స్ చేసే వరకు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఉద్యమం చేసుకుంటూ ఉండాలి. తర్వాత నువ్వేంటే మాట మాట ఎవడన్నా తాగిన వాళ్ళు ఒకరికొకరు గురించుకోవడం మొదలు పెడితే మనకు అక్కడ ఒక పెద్ద రచ్చరైపోతుంది. కాబట్టి మీరు ఎంత స్పీడ్గా వాళ్ళని డిస్పోజల్ చేస్తే అంత తొందరగా వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు అంత స్పీడ్ డిస్పోజల్ చేయాలి అంటే మీరు అంత మీకు ఇచ్చే పుస్తకాన్ని అంత బాగా చదువుకుంటేనే మీరు మీకు వచ్చే డౌట్స్ మీకు మీరు క్లారిఫై చేసుకోగలుగుతారు. మాకు ఇంకా 2 డేస్ 3 డేస్ టైం ఉంది కాబట్టి, సెకండ్ రౌండ్ మాకు నామినేషన్స్ కాబట్టి నేను, నా పేరు మల్లపురెడ్డి శ్రీను, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, రాయవరం. మనకి మొదటి సాధారణ పంచాయతీ ఎన్నికలు 2020-21 సంబంధించి మండలంలో 2వ తేదీన ఎన్నికల నోటీస్ ఇవ్వాల్సి ఉంది. అలాగే మనకి 4వ తారీఖు సాయంత్రం వరకు నామినేషన్ల కార్యక్రమం, తర్వాత 5వ తారీఖున స్క్రూటినీ, తర్వాత 6వ తారీఖున అప్పీలేటు స్వీకరణ, 7 అప్పీల పరిష్కారం, 8న మనకి నామినేషన్ తాలూకా విత్డ్రాల్స్, 9వ తేదీన జాబితా ప్రకటన ఉంటుందండి. మనకి 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి మనకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అది అయిపోయిన వెంటనే అదే రోజు ఎన్నిక కాబట్టినటువంటి వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారితో వైస్ సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తవుతుంది. దీనితో మన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. తర్వాత ఎస్సీసీ వారు ప్రభుత్వం మనకి ఇచ్చిన తేదీ నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి బాడీ అమల్లోకి రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రత్యేక అధికారులు ఎన్నిక కాబట్టినటువంటి పాలక మండలికి బాధ్యతలను అప్పచెప్పడం, ప్రభుత్వం ఏ తేదీ అయితే ప్రకటిస్తుందో ఆ తేదీని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అయితే మనకి ఇప్పుడు అందరం కూడా ఏ రోజైతే ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు విడుదల చేశారో నోటిఫికేషన్, ఆ రోజు నుంచి వారి ఆధ్వర్యంలో మొత్తం యంత్రాంగం అంతా ఉంది. దానికి అనుగుణంగానే మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రవర్తన నియమావళి, ఎన్నికల నిర్వహణ, అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా తెలుగులోనే ఒక పుస్తక రూపంలో ఇవ్వడం జరిగింది. అది అన్ని పంచాయతీల్లోనూ మనం అందుబాటులో ఉంచాం. అలాగే మనకి 2వ అంశం ఏంటంటే, ఏమైనా పోలింగ్ కేంద్రాలు మార్పు ఉంటే వాటిని కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. మీరందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా మన ఎన్నికల కమిషన్ వారు ఇచ్చినటువంటి నియమావళి ఏమైతే ఉందో అందులో పోటీ చేసే అభ్యర్థులు కానీ, ఓటింగ్లో పాల్గొనేటువంటి ప్రయోజనం అయినటువంటి ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ కూడా ఆ నియమావళికి కట్టుబడి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా సహకరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి మీ అందరి సహకారం మాకు కావాలని కోరుకుంటూ, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.